మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములకండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నేను 2007లో ఈ యొక్క ధ్యానానికి వచ్చానండి. మా ఫ్రెండ్ ద్వారా, నాకు అప్పుడు హెల్త్ బాగలేదు, మా ఫ్రెండ్ ద్వారా కొంచెం నేను ధ్యానంలోకి రమ్మంటే పత్రిసారు రావడంతో పత్రిసారు క్లాస్కి వెళ్ళాను హస్తినాపురంలో. అప్పుడు వాళ్ళు చెప్పింది నాకు కరెక్ట్గా విని అసలు మెడిటేషన్లో కూర్చున్నాను. కూర్చున్నాక ఒక 10-20 రోజులకే మొత్తం బ్యాక్ పెయిన్, నాలో మొత్తం ఆరోగ్యం మొత్తం కవర్ అయిందనమాట. అప్పటి నుంచి నేను చాలాసార్లు ఇక మెడిటేషన్ వెళ్ళేదాన్ని కంటిన్యూగా. శ్రీశైలం ఇక్కడ అంతా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేదాన్ని. చాలాసార్లు నాకు పరీక్షల అనుభవం వచ్చినాయి అనమాట, అంటే పబ్లిక్ కూడా తెలిసేట్టు కూడా వచ్చినాయి నాకు. అట్లా మొలగుచ్చుకుంటే అప్పటికి నేను ఏం చేశానంటే సార్ మాటలు విని మనసులో పెట్టుకొని నో డాక్టర్ నో మెడిసిన్ అని నేను బోను అనేది నా మనసులో అనుకున్నాను అనమాట. అనుకొని అనుకున్నా ఓసారి నాకు అనుకోకుండా ఒక మొల కాలులో పెద్దగా దిగిందనమాట. అది దిగి అసలు ఎంత అంటే ఇట్లా గట్టిగా పీకి కింద పడేసి ఇంతలా ఒక కాలు వాసిందనమాట. అలా కూడా నేను మెడిటేషన్ ద్వారానే తగ్గించుకున్నమాట. ఇంతలా వాసినా కానీ నేను మెడిసిన్ వేసుకోకుండా అట్లా తగ్గించుకుంటే ఇక మా ఇంట్లో అందరూ అది నమ్మిర్రు అనమాట. నమ్మి అప్పటి నుంచి మాంసం తినడం కానీ మా ఇంట్లో 15 సంవత్సరాల నుంచి మొత్తం బంద్ అనమాట. ఎవరు వచ్చినా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా అసలు మాంసం అనేది శాకాహారం మొత్తం మాంసం నిషేధించడం అనమాట ఇంట్లో. అప్పటి నుంచి క్లాసులు చెప్పడం కానీ తిరగడం కానీ చేసేదాన్ని. అట్లా చాలా వరకు నేను ఆరోగ్యంగా ఈ మెడిటేషన్ ద్వారానే తెచ్చుకున్నాను అనమాట. చెప్పటం నన్ను చూసే చాలామంది ఇట్లా ధ్యానం ద్వారా నాకు 15 ఏళ్ళ నుంచి పిరమిడ్ కట్టాలని ఉండే అప్పటి నుంచి కోరిక ఇప్పుడు మాకు కుదిరిందండి. ఇప్పుడు నా సంకల్పం ఏంటంటే పిరమిడ్ కట్టాలి, ఆశ్రమం కట్టాలి, ఇట్లా గార్డెన్ లాగా ఇట్లా కొద్దిపాటుగా చేయాలి అనే దాని మీద నేను సంకల్పం పెట్టుకొని నాలో ఉన్న కొద్దిగా భూమి ఇప్పుడు దానం చేసి మా దాంట్లోనే ఇప్పుడు పిరమిడ్ కట్టిస్తున్నాను. నారాయణపురంలో పెద్దగా ఆశ్రమం అవన్నీ తయారవుతున్నాయండి. నా కోరికనైతే తీరింది. నేనైతే హ్యాపీనెస్గా ఉన్నాను ఈ మెడిటేషన్లోకి వచ్చినాకనే చాలా సంతోషంగా ఉన్నాను. అంతకుముందు అన్నీ అంటే అన్నున్నా కానీ ఏదో లేనట్టు అనిపించేది అనమాట. అట్లా ఈ నా యొక్క అవకాశం పిఎంసి వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. బ్రహ్మర్షి పత్రికి, మన స్వర్ణాల పత్రి గారికి నా యొక్క కృతజ్ఞ ధన్యవాదాలు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.